ఒకవేళ ఇది జరిగితే, సరే జరుగుతుందా జరగదా అన్న తర్వాత విషయం, కానీ ఒకవేళ ఇది జరిగితే కాంగ్రెస్కి చాలా ఇబ్బందికర పరిస్థితి. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? జరిగితే అని అనుకుందాం ఫస్ట్. జరిగితే ఇబ్బందికర పరిస్థితి అనే దానికంటే కూడా జరగడానికి అవకాశం లేని స్థితి నాకు కనపడుతున్నది. ఓకే. ఎందుకంటే దిగ్విజయ్ సింగ్ గారు అనేది ఒక ఒక ప్రపోజల్ ఇప్పుడు మనం వింటున్నాం, కానీ వాస్తవానికి అశోక్ గెహ్లత్ గారు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో రాజస్థాన్ రగడ వల్ల కొంత అటు ఇటుగా కనపడుతున్నప్పుడు కూడా సరే దిగ్విజయ్ సింగ్ అయితే సిడబ్ల్యూసి నిర్ణయాన్నో లేకపోతే పార్టీ యొక్క విధానాన్నో వ్యతిరేకించే అవకాశం ఉండదు. సో దాంట్లో ఏకపక్షంగా ఉండడానికి అవకాశం లేకపోయినా మొత్తంగా ఇలా టీఆర్ఎస్ బీజేపీ తెగదింపులు అనే చర్చ తెగనప్పుడు, టీఆర్ఎస్తో పొత్తు అనే అంశం చర్చకు రానప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు మన ఏంది ఏఐసీసీ అధ్యక్షుడైనా పెద్దగా సమస్య ఉండదు. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఒక ప్రపోజల్ ఈ మధ్యన తను పెట్టిండు జగన్, మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడే, ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు, భవిష్యత్తులో మాతోనే ఉంటాడని ఒక మాట, అప్పుడు మాతో కలిసి విలీనమవుతానన్నాడు కేసీఆర్, మాకు సహకరిస్తే తప్పేంటి అని ఒక చర్చ ఈ పాదయాత్ర కంటే ముందే ఆయనే ఇచ్చిండు. సో ఆయన అయితే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాడు అనే ఉద్దేశం మీకు రావచ్చు. గతంలో కూడా ఆయన జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్గా తెలంగాణకు చేసి ఉన్నాడు. ఉద్యమకాలంలో టీఆర్ఎస్తో జయరాం రమేష్ గారు వారు చాలా కీలకంగా ఉన్న నాయకులు. ఏది బిల్ తయారీలో కూడా జయరాం రమేష్ గారితో ఎప్పుడు కలిసి ఉన్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరు పాదయాత్ర ఇన్ఛార్జ్లుగా ఉన్నారు. సో దిగ్విజయ్ సింగ్ అనే చర్చ ఎందుకు వచ్చింది అనేటప్పుడు డెఫినెట్గా కమల్నాథ్ గారు అక్కడ లీడర్ ఉన్నారు కాబట్టి దిగ్విజయ్ సింగ్ అని చేయాలనే చర్చ వస్తున్నప్పుడు కొంత సానుకూలత ఉండే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయంగా నష్టపోయే చర్యలు అయితే తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవైపు సోనియా గాంధీ గారు రేపు ఒకవేళ తాజా మాజీ అయినా లేకపోతే మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి అయినా వీళ్ళిద్దరి యొక్క నిర్ణయాలను వ్యతిరేకించే పరిస్థితి దిగ్వే సింగ్ గారికి ఉంటుందని నేను అనుకోను. సరే, డెసిషన్ని మార్చలేకపోవచ్చు, మీ సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ మనసులో ఒకటి ఉన్నప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడికి ఆయన పాలసీ డెసిషన్ మేకింగ్ కానీ నాయకులతో కలిసే విధానం కానీ మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానం కానీ నాయకుల్లో పార్టీ నాయకత్వంలో ఒక లైన్ని తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే నెగిటివే ఉంటుంది కదా. నాకు తెలిసి ఒక కేసీఆర్కి అనుకూలంగానే ఉంటుంది కదా. ఎప్పుడు దాదాపు నేను పాదయాత్ర కంటే ముందు బహిరంగ సభకు పోయినప్పుడు నేను దిగ్విజయ్ సింగ్ గారిని కలిసినప్పుడు ఏమంటుండు మీ రాజా అంటుండు అన్నాడు. ఎవరు? దిగ్విజయ్ సింగ్ గారు. ఎవరిని? కేసీఆర్. ఏముంది సార్ ఇక నడుస్తుంది అట్లా ఎట్లా అయిన తర్వాత ఇట్లా అవుతాడు అని అనుకోలేదు. అంటే ఆయన మూడ్ ఆఫ్ ది అంటే కేసీఆర్ మీద ఎట్లా ఉన్నాడని చెప్పడానికి అది అడిగిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత ఈ స్టేట్మెంట్ వచ్చింది. 10-15 రోజులు కూడా 5-6 రోజుల తర్వాత వచ్చింది. కానీ కాంట్రా చాలామందికి తెలియదు ఏంటంటే దిగ్వే సింగ్ గారే ఆ రోజు కేసీఆర్ గారిని కాంగ్రెస్కు రాకుండా చేసిండని అపవాదు కూడా ఉన్నది. ఎట్లా? ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు ఒక 10 మంది కలిసి మనమే ముఖ్యమంత్రులం అవుతాం, ఆయనని తీసుకొచ్చేసి ఇక్కడ ఏంటి? ఇటువైపు నేను కొంత కేసీఆర్ మర్జర్ దాంట్లో కొంతమంది పెద్దలతో నేను మాట్లాడిన మర్జర్ విషయంలో అప్పుడు నాకు నేను చిన్నోన్నే కానీ నాకున్న పరిచయాలతో ఆ పార్టీలోని కొంతమందితో కలిసి వారి ప్రపోజల్ అప్పుడు ఏముండే పిసిసి ప్రెసిడెంట్ ఆర్ సీఎం క్యాండిడేట్గా డిక్లేర్ చేయాలి. ఇవి రెండు ప్రపోజల్ వాళ్ళ ముందు పెట్టినప్పుడు వాళ్ళు ఇవి రెండు అయ్యే పనులు కావు, పార్టీని మర్జర్ చేసిన తర్వాత డిసిషన్ ఉంటుంది అన్న తర్వాత ఆయన అక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. దానికోసం కేకే కమిటీ అని శల్యసారథ్యం చేసింది. శల్యసారథ్యము కాదు, ఆయనను పోయి రావాలి హస్తినకి అన్నట్టుగా ఉంటుంది. సో ఎట్లా తెంచుకోవాలంటానికి దిగ్విజయ్ సింగ్ గారిని బూచిగా చూపిండ్రు. కానీ వాస్తవానికి ఇక్కడ ఉన్న ఆ రోజున్న ముఖ్య నాయకులంతా కూడా మరి మనం తెలంగాణ ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ని దీంటి మర్జ చేసుకొని కేసీఆర్ని లీడర్ని చేస్తే మరి మేమెందుకు అని చర్చ వచ్చినప్పుడు పార్టీని కదా గౌరవించాల్సింది దిగ్విజయ్ సింగ్ గారు. అప్పుడు పార్టీ ప్రతినిధుల యొక్క ముఖ్య నాయకుల యొక్క ఆ రోజు ఇటువైపు డిప్యూటీ సీఎం గారి నుంచి మొదలు పెడితే ముఖ్య నాయకత్వం ఉంది ఇటువైపు. సో కేంద్ర మాజీ మంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ కన్సిడర్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఆ పరిస్థితిలో దిగ్విజయ్ సింగ్ గారు రికమెండేషన్ అనేది జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ది ఏఐసిసి ప్రెసిడెంట్కి అవసరం. ఓకే. ఒక పార్టీ లేకపోతే ఒక విధానపరమైన నిర్ణయం రాష్ట్రంలో తీసుకోవాలనుకున్నప్పుడు
అది ఏఐసిసి ప్రెసిడెంట్కి చెప్పాలంటే ఈయన ఈయన ర్యాటిఫికేషన్ కూడా అవసరం. ఆమె కేసీఆర్ ఫ్యామిలీ వారిని కలిసినప్పుడు ఆ బాధ్యతలన్నీ కూడా దిగ్వే సింగ్ గారికి అప్పచెప్పిన, మీరు త్రూ వారి ద్వారా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పిన తర్వాత దిగ్వే సింగ్ రెస్పాండ్ కాలేదనేది ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల యొక్క ఏంది అపవాదు లేదంటే ఆయన మీద ఆరోపణ. కానీ వాస్తవానికి దిగ్వే సింగ్ గారు సోనియా గాంధీ గారు చెప్తే కూడా చేయని స్థితి ఉండదు. కానీ వెంటనే వారు అసలు విలీనం అనే చర్చ తెచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చిండ్రు, విలీనం చేస్తారనే ఆలోచనతో ఉన్నారు. కానీ ఈ అమలు కాని కండిషన్స్ వల్ల ఆమె అది కమిటీ దిగ్వే సింగ్ గారికి